నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ జన్ స్వరం. ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. టెక్నికల్గా స్మాల్ ఇష్యూ వచ్చింది, సో ఐ హ్యావ్ టు రీడూ ఇట్ అగైన్. అండ్ ఎస్టర్డే ఆల్సో లైక్ శివాజీ గారిని కామెంట్ చేస్తున్నప్పుడు చిన్న తప్పిదం దొరికింది. ఏంటంటే 4.5 సంవత్సరాలు అనే అనటానికి బదులుగా 4.5 నెలలు అన్నాను. 4.5 నెలలు యాక్చువల్గా స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం, బట్ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏమీ లేదు అని విమర్శించబోయి 4.5 నెలలు అన్నాను. యాక్చువల్గా సారీ ఫర్ దాట్. అండ్ యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఎన్ఆర్ఐ వీర మహిళా గర్జన. అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి చాలామంది, అంటే డైనమిక్ లేడీస్ ఇండియాకి ట్రావెల్ అయ్యి వచ్చి స్వచ్ఛందంగా ఇది తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సిపి పార్టీలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి కొంతమంది మహిళలు ఇండియాకి వచ్చి జనసేన యూత్కి అండ్ జనసేన బూత్ లెవెల్ అండ్ కౌన్సిల్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు మోటివేట్ చేయడానికి సెమినార్స్ కండక్ట్ చేయడానికి అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి అండ్ ఆల్సో మన పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దయచేసి వాళ్ళని రీచ్ అవుట్ అవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఏ రకమైన యూత్కి గైడెన్స్ ఇవ్వాలి అనే దానికి సెమినార్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కడైతే పర్యటిస్తున్నారో వాటికి వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న జనసేన ఆఫీస్కి వెళ్ళి వివరాల కోసం సంప్రదించండి డెఫినెట్గా. అండ్ ఈ ఏదైతే ఎన్ఆర్ఐ మహిళా గర్జన్కి అయితే ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ముఖ్యంగా సింథియా పడాలా గారు అండ్ శైలజ ఎరంశెట్టి గారు అండ్ కౌసర్ సనా గారు ముఖ్యంగా ఈ టీంతో వస్తున్నారు. అండ్ ఇలాగే 2-3 టీమ్స్ వస్తున్నాయి మహిళా సారథ్యంలో చేస్తున్నారు. అగైన్ అండ్ అగైన్ ఐ కెన్ సే లైక్ ఏం చెప్పాలి, యాక్చువల్గా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మన పార్టీకి మనం హెల్ప్ చేసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో మనకి, అంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే ఒక సదుద్దేశంతో వాళ్ళు వచ్చి ప్రజల్లో అవేర్నెస్ అండ్ ఆల్సో గైడెన్స్, ఎక్కడ ఏది ముఖ్యమో, మనకి ఏ రకమైన ఒక విధానం, విధి విధానాలు మనం పాటిస్తే మన పార్టీ గెలుపుకి మనం సాధించగలమనే విషయాల్లో వాళ్ళు సెమినార్స్ చేయడానికని ఈ నేను ఏదైతే జిల్లాలో ప్రస్తావించానో ఆ జిల్లాల్లోకి వచ్చి పర్యటిస్తున్నారు. దయచేసి మీ దగ్గరలో ఉన్న జనసేన ఆఫీసుల్లో కనుక సంప్రదిస్తే వాళ్ళ వివరాలన్నీ తెలుస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇక్కడ నేను ఇంకా ప్రస్తావించాల్సింది ఏంటంటే, నిన్న విషయాల్లో కొన్ని కొన్ని నేను అంటే ఏదైతే ఢిల్లీ వెళ్ళి వీళ్ళు మన ధర్మ పోరాట దీక్ష చేశారో దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పడానికి మిస్ అయ్యాను. ఏంటంటే వాళ్ళు అన్న పాయింట్లోనే యాక్చువల్గా ఇది మన పార్టీకి చాలా ముఖ్యమైనది. ఏంటంటే మన పిల్లల విజ్ఞానానికి మనం 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు డొనేషన్ కట్టి చదివించక్కర్లేకుండా వాళ్ళకి అనువుగా, అంటే బేసిక్గా మన పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీలో ఉన్న పాయింట్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవైజ్ చేయడం, కార్పొరేట్ స్కూల్స్ని తగ్గించడం అండ్ అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ని తగ్గించడం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ పెంచడం. అండ్ ఎవరైతే బడుగు వర్గాలకి చెందిన, అంటే బడుగు వర్గాలు అంటే ఇక్కడ సామాజిక వర్గాలు కాదండి, వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనిచ్చే దిశగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సాధిస్తున్నారో ఇది మెయిన్ పాయింట్. నిన్న విజ్ఞానం గురించి ఆయన చెప్పిన విషయంలో 10 లక్షలు 20 లక్షలు మన పిల్లల్ని ఊరికనే కట్టి చదివిస్తున్నామా అంటే, మీరు క్యాపబిలిటీ ఉంది కాబట్టి 10-20 లక్షలు పెట్టి కట్టిస్తున్నారండి, బట్ అందరికీ అంత క్యాపబిలిటీ ఉండదు, అంత సంపాదించి అంటే 100,000 రూపాయలు ఫుల్గా ఒక బల్క్లో చూసిన కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి
అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళ సాఫల్యం చేసుకోవడానికి నిజంగా వాళ్ళ పిల్లలు ఆ కూలీనాలి చేసుకోవడం పరిస్థితిలోనే కాకుండా ఉన్నత చదువులు చదువుకుని వాళ్ళు కూడా బాగుపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాటం అది. అండ్ యాజ్ యూజువల్ గా చెప్పేది ఏంటంటే 25 బస్తాల బియ్యం కాదు, కావాల్సింది 25 ఏళ్ల జీవితం అనేది మనం అర్థం చేసుకుని ఏ రకం అయితే ముందుకెళ్లాలో వీటికి సంబంధించి సెమినార్స్ నిర్వహిస్తున్నారు. మే అలాగే ఆ సెమినార్స్లో నేను కానీ ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఎవరైతే అంటే పూర్తిగా మేము గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చేయలేకపోయినా చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారండి. అంటే బూత్ లెవెల్లో ఎలాగ ఇంప్రూవైజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో రకం ఎలా గైడెన్స్ ఇవ్వాలి యూత్కి అయితేనేంటి, మన పార్టీ సభ్యులకి అయితే ఏంటి, ప్రాపర్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడి నుంచి లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తామండి. సో డెఫినెట్గా మీరు ఆ సెమినార్స్కి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను అండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది మన జనసేనకి, ఎందుకంటే మనది కొత్త పార్టీ అయినా కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రజాదరణ పొందిన ఒక పార్టీ అండ్ అలాగే మన అందరూ స్వచ్ఛందంగా వచ్చి చేస్తుంది. అండ్ వాళ్ళు చెప్పిన చాలా మంది అంటే ఇంకా నేను వింటూనే ఉన్నాను యాక్చువల్గా వేరే పార్టీల వాళ్ళు లేడీస్ని ఎస్పెషల్లీ ట్రోల్ చేస్తున్నారని. సో డోంట్ వరీ అండి, మీరు కామెంట్లు చదవనంత సేపు వాళ్ళు ఏం ట్రోల్ చేసినా మనకి తెలీదు అండ్ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ వి ఎందుకంటే ఇది చాలా చిన్నది, ట్రోల్ చేయడం అనేది ఇంటర్నెట్లో ట్రోల్ చేయడం అనేది చాలా చిన్న విషయం. రాళ్ళు ఏంటంటే పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అది తప్పదు, ఎందుకంటే ఆ రాళ్ళ దెబ్బలు తిని 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 మనం స్ట్రాంగ్ అవ్వాలి. డెఫినెట్గా అవ్వాల్సింది ఉంది, ఎన్నో ఇన్సల్ట్స్ జరుగుతాయి, ఇంకా రకరకాలు చాలా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నిన్న ఆడియోలో బెదిరించిన రవి గారి వల్ల బెదిరింపులు పొందిన మన జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఐఎమ్ రియల్లీ సారీ అండి. అండ్ డెఫినెట్గా భయపడద్దు, మన జనసేన మీకు అండగా నిలుస్తుంది. డెఫినెట్గా జన సైనికులు ఎవరు ఊరుకోరు, ఎవరు బెదిరించినా ఎవరు దౌర్జన్యాలు చేసినా మన పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోరు. సో డెఫినెట్గా ధైర్యంగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ జన సైనికులు ఇలాంటి టైంలో మన యూనిటీ ఏంటి అనేది చూపించాలి డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అంటే we have to be strong, we have to be bold, we have to be really ante aavesam kaakunda aalochana paranga undali anedi na vinnapam mande kenekena. And manam matram vere party lu sambandhinchina evaraina aadavallu ganaka maatladutu unte మనం విమర్శనాత్మకంగానే ప్రశ్నిద్దాము. ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్ అంత నీచం అయితే వాళ్ళు ట్రోల్ చేసుకునివ్వండి. అండ్ వాట్ ఎవర్ ద కామెంట్స్ దే గివ్ వి డోంట్ ఈవెన్ కేర్, ఎందుకంటే మనం ఏంటో తెలియదు, వాళ్ళకి ఏది పడితే అది మాట్లాడతారు. అండ్ మన గురించి తెలియనప్పుడు ఏదన్నా మాట్లాడచ్చు. రేపొద్దున్న గనక పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి వస్తే డెఫినెట్గా నేను ఒకటి చెప్పగలను, తెలుగుదేశంలోనో లేకపోతే వైఎస్ఆర్సీపీలోనో అయితే బెదిరింపులు, మీ రేషన్ కార్డులు పీకేస్తాము, మీకు వచ్చే లోన్లు పీకేస్తాము, మీకు ఇలా చేస్తాం అలా చేస్తాం అని బెదిరిస్తున్నారు. ఇన్ని విమర్శలు చేసిన జనసేన మాత్రం రేపొద్దున్న పదవిలోకి వస్తే అలాంటి వాళ్ళని కూడా హత్తుకోగలిగింది. ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేసేది జనసేన అని త్వరలోనే వాళ్ళు తెలుసుకుంటారు. డెఫినెట్గా మనం వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ మన దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నెగిటివ్ అయినా పాజిటివ్గా మారాల్సిందే. సో కీప్ రాక్. అండ్ ఎలక్షన్స్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.